Hi everyone, welcome to our channel Make Things Happen As We Can. Today in this video we're gonna discuss the most important topics with MCET weightage for both AP and TS. Without any further ado, let's move. Before going to the topic, please do subscribe to our channel. Endukante ilanti information edi kuda meer miss kaakunda undalante ventane mana channel ni subscribe aithe cheskondi. Alage video nachinatlayite like cheyandi, mee friends andre kuda share cheyandi. Inka evaina doubts ganaka meer video chusin tarvata inka meekunte kinda comment section dwara nakaithe teliyajeyandi. Topic lo ganaka manam vachinatlayite first the most important question enti ante, is IP weightage considered in MCET? ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే ఆంధ్ర ప్రదేశ్ కి అదే విధంగా తెలంగాణ కి మనం చూసుకున్నట్లయితే ఐపి వెయిటేజ్ అనేది ఈ 2021 ను కన్సిడర్ చేస్తారా లేదా అంటే 25% వెయిటేజ్ అనేది ఐపి కి ప్రతి ఇయర్ కూడా కన్సిడర్ చేస్తారు ఎంసెట్ లో అయితే ఈసారి చేస్తారా లేదా అనే డౌట్ అందరిలో కూడా ఉన్నది దీనికి ఆన్సర్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ టుడే 25% ఫ్రమ్ ఐపి విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఎంసెట్ ఫర్ ర్యాంక్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఈ రోజుకి యాజ్ ఆఫ్ టుడే అని ఎందుకన్నానంటే అప్డేట్ అనేది మేబీ చేంజ్ అవ్వచ్చు ఇంకొక 2 డేస్ అవ్వచ్చు 3 డేస్ అవ్వచ్చు చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే 25% ఏదైతే ఉన్నదో ఈ 25% అనేది ఐపీ నుండి ఖచ్చితంగా కన్సిడరేషన్ అనేది చేస్తారు సో 75% ఫ్రమ్ ఎంసెట్ అండ్ 25% ఫ్రమ్ ఐపీ అనేది మీరు ఇక్కడ కన్సిడర్ చేయాలి ఇది ఆంధ్రప్రదేశ్ అమ్మ అదే తెలంగాణ కనుక మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆల్రెడీ గాట్ డిక్లర్డ్ ఏంటి అది అంటే తెలంగాణ ఇన్ తెలంగాణ 2021 ఐపీ వెయిటేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ ఎంసెట్ ఫర్ ర్యాంక్స్ సో ఇది ఆల్రెడీ మనకి క్లారిటీ అయితే ఇచ్చేసారు డిక్లేర్ చేశారమ్మ ఓకేనా సో 25% ఏదైతే ఎంసెట్కి సంబంధించి మనకి ఐపీ నుండి తీసుకుంటారో అది ఈ ఇయర్ 2021కి లేదు సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద డౌట్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ గెట్ ఓకేనండి సో ఈ డౌట్ అయితే మీకు క్లియర్ అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిలబస్లోకి అయితే మనం వచ్చేద్దాం సిలబస్ మనం చూసుకున్నట్లయితే ఏపీకి తెలంగాణకి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనం సిలబస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం సో సిలబస్ ఇప్పుడే మనం చూద్దాం ఓకే అయితే మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఫస్ట్ ఎంసెట్ ఓకే ఎంసెట్కి సంబంధించి ఈ వీడియో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ 2021 చాప్టర్ వైజ్ వెయిటేజ్ సో అప్రాక్సిమేట్లీగా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తం కన్సిడర్ చేసి మనకు వచ్చిన అనాలిసిస్ బట్టి అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు కనుక ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఓకేనా నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ర్యాంక్స్కి సంబంధించి అవ్వచ్చు ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఓకేనా మీరేం వర్రీ అవ్వద్దు అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాథమెటిక్స్ అమ్మ సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి సో మ్యాథమెటిక్స్ సంబంధించి అసలు ఏ విధంగా ఉన్నది అనేది అయితే మనం ఇక్కడ చూద్దాం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ గివెన్ బిలో సో బేసిక్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవే ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ వెక్టర్ ఆల్జీబ్రా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ప్రాబబిలిటీ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ క్యాలిక్యులస్ ఓకే సో దీనికి సంబంధించి సబ్ టాపిక్స్ కూడా మనకు ఉంటాయి సో ఆల్జీబ్రా అనగానే మనకు అందులో వచ్చేవి ఏంటి అంటే ఫంక్షన్స్ మ్యాథమెటికల్ ఇండక్షన్ మ్యాట్రిసెస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి మనం మాట్లాడుకున్నాం తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీడియో హాఫ్ నుండి అయితే చూడండి మీకు టీఎస్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది ఏపీ వాళ్ళు మాత్రం ఇప్పుడైతే చూడండి అమ్మ ఓకేనండి సో ఫస్ట్ ఫంక్షన్స్ చూసుకుందాం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆల్జీబ్రాలో మీకు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ అంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రీ ఓకే ట్రిగ్నోమెట్రీలో కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ పీరియాడిసిటీ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ గ్రాఫ్స్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సో ఈ విధంగా మీకు స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మీరైతే చూడొచ్చు స్క్రీన్ షాట్స్ అయినా తీసుకుంటే లేదంటే రాసుకోండి దట్ వుడ్ బి ద వెరీ యూస్ఫుల్ పార్ట్ ఇంకా క్లియర్గా మీకు తర్వాత ఇస్తాను ఫస్ట్ ఇదంతా కూడా ఒక ఓవర్వ్యూ మాత్రమే ఓకేనండి రైట్ సో ఇది మనకి ఇంతవరకు అన్నట్టు
సో ఇంకా కోఆర్డినేట్ జామెట్రీ క్యాలిక్యులస్ పైన ఏవైతే టాపిక్స్ ఇచ్చానో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి చాప్టర్స్ నేమ్స్, అదేవిధంగా వెయిటేజ్ ఫర్ ఈచ్ టాపిక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, అంటే ఈ చాప్టర్స్ ఏవైతే టాప్ ఉన్నాయో దీనికి సంబంధించి వెయిటేజ్ ఏ విధంగా ఉండొచ్చు. ప్రాబబిలిటీ చాప్టర్ మనం చూసుకుంటే 15% మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాబబిలిటీలోంచి వచ్చే అవకాశం ఉంది 15% అన్నట్టు. ఓకే, అలాగే వెక్టార్స్ 10%, అలాగే క్యాలిక్యులస్ 6, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 3%, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ 3%. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పర్సంటేజ్ బట్టి మీకు అండర్స్టాండింగ్ వస్తుంది ఏ టాపిక్ ఎక్కువ చేయాలి. సో ప్రాబబిలిటీ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి, సో మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మ్యాథ్స్కి ఇదేనమ్మా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి, ఇంకా క్లారిటీగా నెక్స్ట్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ మీ డౌట్ అంతా కూడా ఈ వీడియోలోనే క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఫిజిక్స్లో మనం చూసినట్లయితే చాప్టర్ నేమ్స్, వెయిటేజ్ అన్నీ కూడా ఇక్కడ కూడా క్లియర్గా మనకైతే ఉన్నాయి. సో ఫస్ట్ మీరు చూడండి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇచ్చాను, ఆ తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకు. సో ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఎప్లైన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఇయర్ టాపిక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి రైట్లో 1% క్వశ్చన్స్, 2% క్వశ్చన్స్, 3% క్వశ్చన్స్, 5%. అంటే ఇక్కడ మీరు పర్సెంట్ అంటే 1% అంటే 1 క్వశ్చన్ అనుకోండి, 2% అంటే 2 క్వశ్చన్స్ అనుకోండి. జస్ట్ ఒక అప్రాక్సిమేషన్, ఓకే, జస్ట్ ఫర్ అన్ అండర్స్టాండింగ్. ఓకేనండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్, అంటే మీకు ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్ ఏదైతే ఫస్ట్ చాప్టర్ ఉందో దీంట్లోంచి మీకు 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ అది 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్, దీన్ని బట్టి కూడా ఒక క్లారిటీ మీకు వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు అంటే ఏ టాపిక్ మీద ఎక్కువ కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి థర్మోడైనమిక్స్ టాపిక్ ఉంది, ఇందులో మీకు 9 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, అంటే 9% ఉంటుంది. ఓకేనండి, సో అలాంటివి ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అన్ని చూడొచ్చు, నేను ఇక్కడ ఉంచాను, స్క్రీన్ షాట్స్ కూడా మీరైతే తీసుకోవచ్చు. ఇవి మనకు ఫిజిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ వెయిటేజెస్. ఓకేనండి, చాప్టర్ ప్రతి చాప్టర్కి కూడా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని ఒక అప్రాక్సిమేషన్ అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కెమిస్ట్రీ అమ్మ, కెమిస్ట్రీకి మీరు చూసుకున్నట్టయితే ఫిజికల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీలో యాక్చువల్గా మనకి 3 డివైడ్ అయ్యి ఉన్నాయి, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ప్రతిదానికి కూడా క్లియర్గా అయితే ఇచ్చాను చూడండి. సో ఫస్ట్ మోల్ కాన్సెప్ట్కి సంబంధించి 1% క్వశ్చన్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్కి సంబంధించి 8%, అలాగే మెజర్స్ ఇన్ కెమిస్ట్రీ 1%, థర్మోడైనమిక్స్ 4, ఇలా మీకు స్క్రీన్ మీద ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండమ్మా. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో ఈ యొక్క ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఉన్నా చూడండి, 4%, 2%, 5, 9, 2, 1 ఇలాగా. దీన్ని బట్టి మీరు ఏ టాపిక్ని ఎక్కువ చేయాలనేది మీరు ఎంచుకొని యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ ఇట్. ఓకేనా. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ది మోస్ట్ ఎక్కువగా 2% ఎక్కువనే కాబట్టి హాలోఅరీన్స్, హాలో ఆల్కేన్స్, ఆల్కహాల్స్, ఈథర్స్, ఇలా ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరైతే కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకా నెక్స్ట్ది కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఇదిగోండి ఇక్కడ 3% అనేది వచ్చింది కాబట్టి ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, అదేవిధంగా పాలిమర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి కెమిస్ట్రీకి సంబంధించి. ఓకేనా, సో ఇదేనమ్మా. సో ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు తెలంగాణకి చూద్దాం. ఓకేనా, తెలంగాణ కనుక మనం చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ సిలబస్ విత్ వెయిటేజ్ మ్యాథమెటిక్స్కి ఫస్ట్ చూసుకుంటే మనకి ఇందులో కూడా మెయిన్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, త్రిగోనమెట్రీ, వెక్టర్ అండ్ 3D, ఈ మొత్తం చూసుకుంటే ఇందులో క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనండి, అంటే 25 క్వశ్చన్స్ మనకి ఆల్జీబ్రా నుండి వచ్చే అవకాశం ఉంది, అలాగే 20 క్వశ్చన్స్ క్యాలిక్యులస్, 14 క్వశ్చన్స్ కోఆర్డినేట్ జామెట్రీ. క్యాలిక్యులస్ అంటే ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్, ఇవన్నీ కలిపి క్యాలిక్యులస్ అంటారా. ఓకేనా, అలాగే 11 క్వశ్చన్స్ అనేవి ట్రిగోనమెట్రీ, 10 క్వశ్చన్స్ అనేవి వెక్టర్ అండ్ 3D. టోటల్గా 80 క్వశ్చన్స్ ఇస్తారు కదమ్మా మ్యాథమెటిక్స్లో. సో ఈ 80 క్వశ్చన్స్ ఈ విధంగా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఖచ్చితంగా 99% ఆ విధంగానే ఇస్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ప్రతి టాపిక్లో ఇంపార్టెంట్ చూడండి ఫంక్షన్స్లో 4 క్వశ్చన్స్, అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా, అరౌండ్ 4 లేదా 3 to 4 అలా ఉంటాయి. అలాగే మ్యాథమెటికల్ ఇండక్షన్లో 1, మ్యాట్రిసెస్లో 2, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో 2, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 4, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో 1, ఇలా ప్రతిదానికి టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ది బెస్ట్ ర్యాంక్ అయితే మీరైతే
గెయిన్ చేయగలుగుతారని అయితే నేను చెప్పగలను. సో ఇదిగోండి ఇక్కడ వరకు కూడా మనకి ఫస్ట్ ఇవన్నీ, ఇదిగోండి ఇవన్నీ కూడా ఏ, ఓకేనండి. నెక్స్ట్ చూసుకుంటే బి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా, అంటే ఫస్ట్ ఇయర్కి ఇదంతా కూడా ఓకేనండి. లాకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, 3D డైమండ్, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంటిన్యూటీ, డిఫరెన్సెస్ అంతా ఫస్ట్ ఇయర్ ఇదంతా కూడా. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద టాపిక్, ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది సెకండ్ ఇయర్కి సంబంధించి. ఓకేనా, ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఫస్ట్ ఇయర్లోని 1A అలాగే 1B చూసాం. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్లో 2A అలాగే 2B చూద్దాం. ఓకేనా, ఇదిగోనమ్మా 2A అండ్ 2B చూడండి. కాంప్లెక్స్ నెంబర్స్లో 3, డిమోవియర్స్ 1, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2, ఇలా అన్నమాట. సో ఏది మీకు ది బెస్ట్ అంటే సర్కిల్స్, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ మీరైతే చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత రిమైనింగ్ మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది మనకి మ్యాథమెటిక్స్ ఫర్ టీఎస్ స్టూడెంట్స్, 2021 ఎంసెట్. అలాగే ఫిజిక్స్ మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో మెయిన్ ఏంటంటే మెకానిక్స్లో 15 క్వశ్చన్స్ అడగొచ్చు, అలాగే హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో 6 క్వశ్చన్స్ అడగొచ్చు. ఇక్కడ మీకు టేబులర్ ఫార్ములా ఇవ్వలేదు, జస్ట్ డైరెక్ట్గా ఇచ్చాను. సో ఎలక్ట్రిసిటీలో 12 క్వశ్చన్స్, మోడర్న్ ఫిజిక్స్లో 4, అలాగే వేవ్స్ అండ్ ఆప్టిక్స్లో 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో క్లియర్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు ఫిజికల్ వరల్డ్ అంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కూడా ఇక్కడ కూడా ఇచ్చాను అనమాట టీఎస్లో. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వెక్టార్స్, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది. ఇక్కడ మీకు లాస్ ఆఫ్ మోషన్లో 2 అడుగుతున్నాడు, మిగతా అన్నింటిలో 1 అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రొటేషనల్ మోషన్లో 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 2 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్లో 2 క్వశ్చన్స్, మిగతావన్నీ కూడా ఒకే క్వశ్చన్ అనమాట. అంటే మోస్ట్ కామన్గా మీరు ఉండేవి ఏవైతే ఉన్నాయో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే సెకండ్ ఇయర్ టాపిక్స్ వెయిటేజ్ చూద్దాం టీఎస్ 2021. సో వేవ్స్, అలాగే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ, వీటిలోని ఎక్కువగా 2 మార్క్స్ అడుగుతాడు కాబట్టి మీరు వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనండి, సో ఇక్కడ ఆల్రెడీ నేను స్క్రీన్ మీద అయితే ఉంచాను. సో అది మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదా పాజ్ చేసి రాసుకోండమ్మా. ఈ విధంగా మీరు చదవండి, ది బెస్ట్ అనేవి మీకు వస్తాయి అన్నట్టు. ఇది మనకు ఫిజిక్స్ అమ్మ. ఓకేనా, సో మ్యాథ్స్ అయిపోయింది, ఫిజిక్స్ అయిపోయింది తెలంగాణకి. ఇప్పుడు మనం కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పి కెమిస్ట్రీలో 3 డివిజన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి 13 క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి 14, ఇనార్గానిక్కి సంబంధించి 14. ఈ టోటల్గా కలిపి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అటామిక్ స్ట్రక్చర్లు ఎన్ని ఇస్తారు, ఇలా ఈ వెయిటేజ్ అంతా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇందులో టాప్ ఎక్కువగా ఎక్కడ అడుగుతున్నారు చూడండి, ఇక్కడ హైడ్రో కార్బన్స్ టాపిక్ సంబంధించి మీకు 4 అడుగుతున్నారు. కాబట్టి అలాంటి టాపిక్స్ ప్రతి ఒక్కరు చేయాలన్నమాట. సో ఆ విధంగా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీరు చూడండి, రాసుకోండి. దీన్ని బట్టి ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో అడిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. అండ్ క్వశ్చన్స్ అడగమని చెప్పి నేనైతే నిన్న కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది, చాలామంది క్వశ్చన్స్ అడిగారు. దానికి సంబంధించిన వీడియో ఈరోజు ఈవినింగ్ కానీ లేదా రేపు కానీ వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఇదన్నమాట. సో కెమిస్ట్రీకి సంబంధించి చూసారు కదా, ఇదే ఫైనల్లీ మనం ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా తెలంగాణకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యొక్క వెయిటేజెస్, అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఈ 2021కి అనే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎంసెట్కి సంబంధించి ఇంకే వీడియో, క్లాసెస్ కాకుండా ఇంకా మీకు బేసిక్గా తెలియాల్సిన వీడియోస్ ఇంకేమైనా ఉన్నాయేమో నన్ను అయితే అడగండి, ఖచ్చితంగా నేనైతే మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.